ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మత్స్యగడ్డ నూతన్ బ్రిడ్జి కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు సర్పంచ్ పి మాధవరావు తెలిపారు. అయితే మృతదేహాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పి మాధవరావుకు చరవాణి ద్వారా సమాచారం అందజేశారు. స్పందించిన విఆర్ఓ సత్యారావు ఒడిశా రాష్ట్రం పాడువా బ్లాక్ పాతులుంగ్ పంచాయతీ సర్పంచ్ ఆకాష్ కుమార్కు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన సంఘటనా స్థలంలో చేరుకున్నారు. ఇరువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు మృతదేహం ఎవరిదని వాకబు చేసినా ఎవరూ సరైన సమాచారం ఇవ్వటం లేదని, మృతదేహం ఒడిశా సరిహద్దులో ఉండటంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేస్తారని, లేదు ఆంధ్రా వారే కేసు నమోదు పంచనామా చేయాలని పాతులుంగ్ సర్పంచ్ ఆకాష్ కుమార్ తెలిపారు. ఇదేటో మరి ఇది మరి వర్షా తన ఈ ఈ ముఖం కల కట్టితే ఈ ఈ నుంచేలా వస్తుంది కదా.